హ్యావ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో టెన్షన్స్తో మనం తీసుకునే ఫుడ్ కూడా ప్రాపర్ ఫుడ్ లేదు అలాగే మనం తీసుకునే నిద్ర కూడా ప్రాపర్ స్లీప్ లేక ఎన్నో అనారోగ్య సమస్యల్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా దాంట్లో చూసుకుంటే అటాక్ సంబంధించి కానీ కార్డియాక్ అరెస్ట్తో కానీ చాలామంది వయసుతో సంబంధం లేకుండా స్కూల్ ఏజ్ నుంచి ప్రతి ఒక్కరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేసి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా చాలా మంది కొలాబ్స్ అయిపోతూ ఉన్నాయి సో వీటికి అన్నిటికీ సొల్యూషన్ మా దగ్గర ఉంది అని ఈ రోజు మనం ముందుకు వచ్చారు అండి ఫార్మకాలజిస్ట్ అండ్ సీజన్ వెల్నెస్ అడ్వైజర్ బోర్డ్ మెంబర్ సంఘాల రవీందర్ గారు వచ్చారు సో వారిని అడిగి మనం బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం నమస్తే రవీందర్ గారు నమస్తే అండి సో మీరు మా దగ్గరకు ఒక హార్ట్ సపోర్ట్ ఫార్ములా వచ్చారు కదా ఒక ప్రోడక్ట్ తీసుకుని వచ్చారు అవునండి అన్నిటికీ నాకు ఒక డౌట్ ఏంటంటే మీరు ఫార్మకాలజిస్ట్ అవును సో మీరు మీరు హార్ట్ ఎందుకు ఫోకస్ చేశారు తెచ్చిన చూపించండి మీ తీసుకొచ్చిన ప్రోడక్ట్ సీజన్ హార్ట్ సపోర్ట్ ఫామ్ లా అండి ఇది అద్భుతమైన ప్రోడక్ట్ అండి ఇది తీసుకురావడానికి కారణం ఏంటంటే డెత్ రేట్ అండి ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే సగటున మన ఆయుష్ ఎంత ఆరోగ్యంగా బ్రతుకుతున్నాము చనిపోతే ఏ ప్రాబ్లమ్ తోనే ఎక్కువ చనిపోతున్నాము అట్లా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే చాలా మంది కార్డియో వాస్కులర్ డిసీజెస్ సిబిడిస్ అంట హార్ట్ అటాక్స్ వల్ల మాత్రమే చనిపోతున్నారండి ఇది కూడా కరోనాకు ముందు కరోనాకు తర్వాత దీని శాతం పెరుక్కుంటూ వచ్చిందండి కరోనా కంటే ముందు చూసుకున్నట్టయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారి వివరాల ప్రకారము ఇరవై మూడు శాతం అండి కరోనాకు ముందు కరోనా తర్వాత చూసుకుంటే దీని శాతం ముప్పై రెండు శాతానికి వెళ్ళింది థర్టీ టూ పర్సెంట్ వరకు వచ్చిందండి ప్రపంచ జనాభా థర్టీ టూ పర్సెంట్ మెంబర్స్ కేవలము కార్డియో వాస్కుల డిసీజెస్తో మాత్రమే చనిపోతున్నారు కాబట్టి మీ ముందుకు మేము సీజన్ వెల్నెస్ సపోర్ట్ మీ తీసుకొచ్చాం సూపర్ అండి అంటే ఓకే మీ థీమ్ చాలా బాగుంది అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది ఒకప్పుడు ఒక ఏజ్ అయిపోయిన తర్వాత జెనెటిక్ గా వచ్చేది ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఏజ్ తో సంబంధం లేకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలకి వస్తుంది కాలేజ్ పిల్లలకి వస్తుంది పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లి కొడుకుకి వస్తుంది పెళ్లి కూతురుకి వస్తుంది పెళ్లి కొడుకు తండ్రికి వస్తుంది అంటే వయసుతో సంబంధం లేకుండా వస్తుంది కదా ఎందుకండి ఎందుకు ఇలా అంటే ఒక రీజన్ ఏమన్నా ఉంటుందా అవునండి మంచి మంచి ప్రశ్న అడిగారండి మీరు పెళ్లి వరకు వెళ్తున్నారండి పెళ్లి అంటే ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ పైన అనుకోండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత హార్ట్ అటాక్స్ తో చనిపోతున్నారన్న విషయము ఈ మధ్యలో మనకు వార్తల్లో మనకు చాలా మందికి వినిపిస్తుంది చాలా సర్కులేట్ అవుతుంది ఆడుకునే పిల్లలు గ్రౌండ్ లోపల ఆడుకునే పిల్లలు కూడా హఠాత్తుగా చనిపోతున్నారు పిల్లలు చదువుకుంటూ చదువుకుంటూనే చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయండి ముఖ్యంగా చూసుకుంటే మన జీవన విధానము మన జీవన విధానం వల్ల మన గుండె పైన చాలా దుష్ప్రభావం పడుతుందండి దీనికి సపోర్ట్ చేసే చాలా ఆర్గాన్స్ ఉంటాయండి బాడీ లోపల గుండెకు సపోర్ట్ చేసే ఆర్గాన్స్ ముఖ్యంగా లివర్ గుండెకు సపోర్ట్ చేసే ఆర్గాను లంగ్ గుండెకు సపోర్ట్ చేసే ఆర్గాన్ కిడ్నీ అండి కిడ్నీ బ్లడ్ ని ప్రెషర్ తక్కువ చేసి గుండెకి పంపిస్తా ఉంటుంది అప్పుడు గుండె చాలా బాగా పనిచేస్తుంది లివర్ ఏం చేయాలి దాని దగ్గరకు వచ్చిన బ్లడ్ ని ప్యూరిఫై చేసి పంపాలి ఊపిరితిత్తులు ఏం చేయాలి లంగ్స్ దానికి ఆక్సిజన్ యాడ్ చేసి పంపాలి ఎక్కడి నుంచి సపోర్ట్ దొరకకున్నా కూడా గుండె దుష్ప్రభావానికి లోనైపోయి హఠాత్ అది అది పనిచేయడం ఆగే అవకాశాలు ఎక్కువ దాని ద్వారా చాలా మంది చనిపోతున్నారు ఊపిరితిత్తుల నుంచి నేను సపోర్ట్ ఇవ్వట్లేదు అంటే నాట్లు నేను ఎక్కడ పని చేస్తున్నాను నేను ఏం తీసుకుంటున్నాను చాలా మంది ఇప్పుడు సిగరెట్లు తాగుతున్నారు సిగరెట్ తాగుతున్నారు గంజాయి తాగుతున్నారు డ్రగ్స్ తీసుకుంటున్నారు పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు ఎక్కువ వేడి లోపల పనిచేస్తున్నారు కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఇన్హెరిటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయండి లంగ్ దగ్గర నుంచి సపోర్ట్ దొరకట్లే అంటే ఆటోమేటిక్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం మాత్రము లివర్ దగ్గర నుంచి సపోర్ట్ దొరకాక రక్తనాళాల లోపల చెడు కొలెస్ట్రాల్ పేరుకోపోయి లోపల ప్లేక్స్ ఫామ్ అయిపోయి లోపల క్లాట్స్ ఫామ్ అయిపోయి గుండెకు సరిగా రక్తం అందక చనిపోయే వాళ్ళ శాతమే చాలా ఎక్కువ అండి మనం వంద శాతం లోపల లివర్తోని హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చి చనిపోయే వాళ్ళే ఎక్కువ ఉన్నారండి అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఉన్నారండి సో దీంట్లో ముఖ్య కారణం ఎవరు పో పోషిస్తున్నారంటే లివర్ దీనికి కూడా ముఖ్య కారణం చెప్తున్నానండి మనం తీసుకునే ఫుడ్ అండి ఫుడ్ లోపల ఏంటంటే ఆల్కహాల్ని కూడా ఫుడ్ లాగానే తీసుకుంటున్నాము జంక్ ప్రతి జంక్ అండి కూల్ డ్రింక్స్ ఏంటంటే నా చిన్నప్పుడు అండి ఇంటికి చుట్టాలు వస్తే కూల్ డ్రింక్ తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు చుట్టాలు కాదండి మార్నింగ్ వాటర్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ పడుకునే వరకు కూడా కంపల్సరీ కూల్ డ్రింక్ అండి బిర్యానీ తిన్నా కూడా కూల్ డ్రింక్ కావాలి పిజ్జా బర్గర్ తిన్నా కూడా కూల్ డ్రింక్ కావాలి ఖాళీగా నాకు ఖాళీగా టైం పాస్ లేస్ తిన్నా కూడా నాకు కంపల్సరీ కూల్ డ్రింక్ కావాలి థియేటర్ లో కూర్చొని పాప్కాన్ తిన్నా కూడా సైడ్ కంపల్సరీ కూల్ డ్రింక్ కావాలి సో ఈ ప్రభావం ఎక్కడ పడుతుంది ఈ ప్రభావం లివర్ పైన పడుతుంది నేను రోడ్ పైకి వెళ్తున్నానండి నేను తీసుకునే జంక్ ఫుడ్ అండి ఓకే నేను బయట ఏ తిన్నా కూడా అండి మిర్చి తిన్నా అనుకోండి మిర్చి ఎన్నిసార్లు నూనె మారుస్తాడండి ఆ పెనంలో నుంచి హార్డ్లీ వారానికి ఒకసారి మారవచ్చు అండి ఆ ఆయిల్ మరిగి మరిగి ఏమవుతుందంటే దానికి ఉన్న గుణాలన్నీ అది కోల్పోయి మన బాడీ లోపల చెడు కొలెస్ట్రాల్ని పెంచే అవకాశాలు ఎక్కువ అండి ఆయిల్కి దాన్ని సాచురేటెడ్ ఆయిల్స్ అంటామండి మనకు మంచి చేసే ఆయిల్స్ అన్నీ అన్సాచురేటెడ్ పాలి పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంట మన కణలను ప్రొటెక్ట్ చేసే గుణం ఎక్కువ ఉంటుంది మన బ్రెయిన్కి ఎక్కువ శక్తినిచ్చే గుణం వాటికి ఉంటుంది మన కండరాలకు ఎక్కువ శక్తినిచ్చే గుణము పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్కి ఉంటుందండి దాంట్లో చాలా మంచి గుణాలు ఉంటాయి మనం తీసుకునే జంక్ ఫుడ్ లోపల అలాంటి గుణాలు అన్నీ వెళ్ళిపోతాయి మరగబెడుతున్నావా వెళ్ళిపోతుంది చాలాసేపు మరిగించిన దాని నుంచే టేస్ట్ ఎక్కువ వస్తుంది అండి బజ్జీలకు మిర్చిలకు సో అటువంటివి మనం ఇష్టపడుతున్నాం దానివల్ల మన లివర్ పైన చాలా దుష్ప్రభావాలు పడి లివర్ లోపల హెపాటోసైట్స్ అంటే లివర్ లోపల కణాలను మనం హెపాటోసైట్స్ అంటాం హెపాటోసైట్స్ ఎప్పుడైతే ఎక్కువ ఒత్తిడికి లోనైతాయో మనం తీసుకున్న ఫుడ్ వల్ల ఆల్కహాల్ వల్ల ఒత్తిడికి లోనైతాయి నేను తీసుకున్న ఆయిల్ వల్ల ఒత్తిడికి లోనవుతుంది నేను తీసుకున్న మసాలా వల్ల ఒత్తిడికి లోనైతుంది నేను తిన్న నేను తీసుకున్న ఎక్కువ మెడికేషన్ వల్ల కూడా ఒత్తిడికి లోనైతుంది సో ఇటువంటి ప్రభావాలు దానిపైన పడి హెపాటైడ్స్ యొక్క పనితనం తగ్గిపోతుందండి మెయిన్గా లివర్ యొక్క పని డీటాక్స్ అంటామండి మెయిన్గా లివర్ యొక్క పని బ్లడ్ ని ప్యూరిఫై చేయడము మెయిన్ గా లివర్ యొక్క పని నా రక్తనాళాల లోపల చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని గుర్తుపట్టడం ఎప్పుడైతే లివర్ ఒత్తిడికి లోన్ అవుతుందో నేను తీసుకున్న ఫుడ్ ద్వారా అప్పుడు నా రక్తనాళల్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని గుర్తుపట్టడం అని ఆపేస్తుంది మంచి కొలెస్ట్రాల్ని రక్తం దగ్గరికి పంపే గుణాన్ని కూడా అది కోల్పోతుంది సో నేను తీసుకున్న ఫుడ్ లో ఉన్న వేస్ట్ ని బయటికి పంపే గుణం కూడా అది కోల్పోతుంది అలా కోల్పోయినప్పుడు మాత్రమే రక్తనాళం లోపల ఎక్కువ చెడు కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోయి క్లాట్స్ ఫామ్ అయిపోయి ఫామ్ అయిపోయి గుండె యొక్క మజిల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందండి దీన్ని వల్లనే చాలా మంది చనిపోతున్నారండి ఇది మనం ఈ అలవాట్లను మార్చడం అంటే ఇంట్లో పేరెంట్స్ వల్లే కాదు లేకపోతే భార్య వల్లే కాదు భర్త వల్లే కాదు తల్లిదండ్రులు ఎవ్వరి వల్ల కాదు ఎవ్వరు దీని నుంచి అయితే ఈ జీవన విధానాన్ని ఎవ్వరూ మార్చుకోరు సో దీనికి సొల్యూషన్ ఎగ్జాక్ట్లీ అండి నా ఆరోగ్యాన్ని నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నా నేను అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా అంటే బ్రేక్ఫాస్ట్ కూడా నేను టైం ఇవ్వలేకపోతున్నాను మినిమం ఒక ఏడు గంటలు కూడా తృప్తిగా పడుకోలేని స్థితిలో ఉన్నా నేను మినిమం సగటున ఒక మనిషి ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకుంటే వాళ్ళ లివర్ సూపర్ గా పనిచేస్తాదండి నేను అంత టైం ఇవ్వట్లేదు నేను పడుకునే టైమే అర్ధరాత్రి ఒకటి అవుతుంది కొంతమంది ఉదయం మూడు గంటల వరకు కూడా రోడ్ల పైన కనిపిస్తారండి తినుకుంటూ సో దీని వల్ల ఏంటంటే లివర్ దాన్ని అది రిపేర్ చేసుకోవడానికి కూడా మనం టైం ఇవ్వలేకపోవడం వల్ల చాలా దుష్ప్రభావాలు చూపెడుతున్నాయండి మనం ఏం చేయాలంటే నేను నా లివర్ ను క్లీన్ చేసుకునే స్థితిలో లేను కాబట్టి మనం ఒక సపోర్ట్ తీసుకోవాలి ఓకేనా అండి నా కార్ నా కార్ ఉందండి నా కార్ నేను రెగ్యులర్ గా కడుక్కునే స్థితిలో నేను లేను అలాంటప్పుడు నేను ఏం చేస్తా అంటే ఎవ్రీ వన్ మంత్ ఏం చేస్తా సర్వీసింగ్ కి ఇచ్చేస్తా బయట వాష్ చేపిస్తా నా అంతటా నేను ఇంజన్ లోపల ఆయిల్ చేంజ్ చేసుకోలేకపోతున్నాను దీని ఏం చేస్తా ఒక మెకానిక్ దగ్గర వెళ్ళి నేను ఆయిల్ చేంజ్ చేయించుకుంటా ఉంటా సో నా వల్ల కానిది నా బాడీ లోపల స్వతహాగా పనిచేసే డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడైతే ఇబ్బందిలో పడుతుందో అప్పుడు కంపల్సరీ నేను ఒకరి సపోర్ట్ తీసుకోవాలి ఆ సపోర్ట్ ఎవరిదంటే సీజన్ హార్ట్ సపోర్ట్ అండి ఈ కార్డియాక్ సపోర్ట్ ఎప్పుడైతే నేను తీసుకుంటానో నా లివర్ లివర్ యొక్క డిటాక్స్ పొటెన్షియల్ పెరుగుతుందండి లివర్ క్లీన్ అవుతుంది అప్పుడు కొలెస్ట్రాల్స్ ఓకే మేనేజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ రక్తంలో పేరుకపోయిన కొలెస్ట్రాల్ ను కూడా శుద్ధి చేసే గుణం పెట్టుకుంది గుండె యొక్క మజిల్ ఇంజురీస్ జరిగినా కూడా వాటిని హీల్ చేసే ప్రాపర్టీస్ పెట్టుకున్నాయండి సగటున ప్రతి మనిషి వాళ్ళ వెహికల్స్ ని ఎట్లయితే సర్వీస్ చేసుకుంటారో ఒక త్రీ మంత్స్ ను ఒక మినిమం ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి అయినా ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి అయినా కూడా ఈ ప్రొడక్ట్ వాడి వాళ్ళ ఆర్గన్స్ వాళ్ళు క్లెన్స్ చేసుకోవచ్చు వాళ్ళ రక్తనాళాలని వాళ్ళు చేస్తు సూపర్ అండి అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎలాగో మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోలేం కాబట్టి ఇదొక సపోర్ట్ వచ్చినప్పుడు దీన్ని మనం యూస్ చేసుకోవాలి ఇంకా అదే విధంగా ఎవరికైనా గా ఉన్నప్పుడు టెన్షన్ వేస్తుంది గా ఫాదర్ హార్ట్ అటాక్ తో చనిపోయినారు అంటే కంపల్సరీ నెక్స్ట్ పడుతుంది ఆ ఎఫెక్ట్ సో నిజంగా చెప్తున్నాను మనకిది ఒక మంచి సపోర్ట్ అనుకొని ఈ న అందరు రిటిలైజ్ చేసుకుని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ